ബിസിഎ വരണിച്ച വാർത്താ സമാഹാരം വാസ്വി മിഷൻ ടുഡേക്ക് സ്വാഗതം. అంతర్జాతీయ వార్తా విశేషాలు. వాసవి నవనిర్మాణ్ సభ్యత్వ నమోదు గడువు పొడిగింపు. తాజా తుది గడువు ఏప్రిల్ 15. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్లు, వాసవి క్లబ్ విల్లివాకం మజ్జిగ పంపిణీ, ఆగనంపూడి క్లబ్ స్పైడిమాంబ తిరునాళ్లలో భక్తులకు పొంగల్ మజ్జిగ పంపిణీ, వాసవి క్లబ్ తాడేపల్లెగూడెం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి సాయం, వాసవి క్లబ్ డైమండ్స్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి స్నిగ్ధా మాధవికి సన్మానం, వైజాగ్ క్యాపిటల్ కపుల్స్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ కు మొక్కల పంపిణీ, పాఠశాలలో మొక్కలు నాటిన వనిత కేసీజీఎఫ్ వైజాగ్ క్లబ్, వాసవి వనిత తిరుచి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమానికి గ్రైండర్ వితరణ, వాసవి క్లబ్ కొన్నూరు ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు. అంతర్జాతీయ వార్తా విశేషాలు. వాసవి నవనిర్మాణ్ సభ్యత్వ నమోదు గడువు పొడిగింపు. తాజా తుది గడువు ఏప్రిల్ 15. వాసవి నవనిర్మాణ్లో భాగంగా చేపట్టిన సభ్యత్వ వృద్ధికి నిర్దేశించిన గడువును అంతర్జాతీయ కార్యవర్గం పొడిగించింది. మార్చి 31 ఉన్న తుది గడువును జిల్లా గవర్నర్లు, రీజియన్ చైర్మన్లు, జోన్ చైర్మన్లు, క్లబ్ అధ్యక్షుల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 15 వరకు పొడిగించినట్టు అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి తిరువి ద్వేన్ గోపాల్ ప్రకటించారు. వాసవి నవనిర్మాణ్లో భాగంగా తొలి దశలో 100,000 మంది సభ్యత్వాన్ని సాధించాలన్న లక్ష్యంతో ఫిబ్రవరిలో సిల్వర్ కప్ ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించారు. దీని ప్రకారం 50 మంది కొత్త సభ్యులను చేర్పించిన క్లబ్ అధ్యక్షులను వాసవి నవనిర్మాణ్ అధ్యక్షులుగా గుర్తించి సిల్వర్ కప్పుతో గౌరవిస్తారు. అలాగే జోన్ చైర్మన్లు 150 మందిని, రీజియన్ చైర్మన్లు 300 మందిని చేర్పిస్తే సిల్వర్ కప్ పొందేందుకు అర్హులవుతారు. అంతర్జాతీయ అధ్యక్షులు ప్రకటించగానే అద్భుతమైన స్పందన వచ్చింది. జిల్లాల్లో అంతర్గత సమావేశాలు నిర్వహించుకుని జిల్లా గవర్నర్లు, ఐఈసీ ఆఫీసర్ల సహకారంతో ఆర్సీలు, జెడ్సీలు క్లబ్ అధ్యక్షులను మోటివేట్ చేశారు. ఫలితంగా మార్చి నెలలో మంచి ఫలితాలు వచ్చాయి. పలు జిల్లాల్లో కొత్త క్లబ్బులు ఏర్పడ్డాయి. చాలా జిల్లాల్లో నూతన సభ్యత్వ నమోదుకు ఊపు వచ్చింది. క్షేత్రస్థాయిలో కోలాహలం నెలకొన్నది. దీనికి తగ్గట్టు అంతర్జాతీయ అధ్యక్షులు తిరువి వేణుగోపాల్ జిల్లా గవర్నర్లతో తరచూ జూమ్ సమావేశాలు నిర్వహిస్తూ వాస్వీయం శ్రేణులను ఉత్సాహపరిచారు. కొన్ని జిల్లాల కేబినెట్ సమావేశాలలో నేరుగా పాల్గొని జిల్లా వాసవీయులను లక్ష్యాల దిశగా ఉత్తేజపరిచారు. మార్చి 31 నాటికి వార్షిక సభ్యత్వ రుసుము చెల్లించిన కొత్త సభ్యుల సంఖ్య 11,874 కాగా, బీసీఏ ప్రస్తుత మొత్తం సభ్యత్వం 93,119కి చేరుకుందని అంతర్జాతీయ అధ్యక్షులు తిరువి వేణుగోపాల్ ప్రకటించారు.
మరోపక్క వివిధ జిల్లాల్లో గవర్నర్ల నుంచి క్లబ్ అధ్యక్షుల వరకు సభ్యత్వ నమోదు అసంపూర్తిగా మిగిలిపోయిందని, పలు చోట్ల కొత్తగా సభ్యులుగా చేరేందుకు ఆర్యవైశ్యులు ముందుకు వస్తున్నారని, చాలా చోట్ల పేపర్ వర్క్ జరుగుతోందని అగ్రనాయకత్వం దృష్టికి వచ్చింది. అయితే కొన్ని జిల్లాల్లో స్థానిక పరిస్థితుల సభ్యత్వ నమోదులో జాప్యం జరిగిందే తప్ప సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి కాలేదని జిల్లా గవర్నర్లు అంతర్జాతీయ కార్యవర్గం దృష్టికి తీసుకువచ్చారు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు వాసవేన్ తిరివి వేణుగోపాల్ గారు మరొకసారి జూమ్ ద్వారా జిల్లా గవర్నర్లను సంప్రదించారు. అందరి అభిష్టం మేరకు నిర్దేశిత సంఖ్యలో సభ్యులను చేర్పించిన ఆర్సీలు, జెడ్సీలు, క్లబ్ అధ్యక్షులు సిల్వర్ కప్పులు పొందేందుకు గతంలో ప్రకటించిన మార్చి 31 గడువును మరో 15 రోజులు పెంచారు. దీంతో తాజా తుది గడువు ఏప్రిల్ 15 మారింది. ఏప్రిల్ 13 తెలుగువారికి నూతన తెలుగు సంవత్సరాది. ఆ రోజు క్లబ్బులు పంచాంగ శ్రవణాలను ఏర్పాటు చేసి సాంప్రదాయబద్ధంగా ప్లవనామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తాయి. ఆ శుభ సందర్భాన్ని ఉపయోగించుకుని సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేసి వార్షిక సభ్యత్వ రుసుమును చెల్లించి ఏప్రిల్ 15 కల్లా తమ టార్గెట్లను జిల్లా శ్రేణులు పూర్తి చేస్తాయని భావిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వాసవియన్లు చేస్తున్న కృషి మరింత ముమ్మరమై వాసవి నవ నిర్మాణ సిల్వర్ కప్పులను మరింత మంది అందుకోగలరని భావిస్తున్నారు. సభ్యత్వ వృద్ధికి గడువు పొడిగింపు పట్ల జిల్లా వాసవియన్లు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో వాస్వి క్లబ్లు, వాస్వి క్లబ్ బిల్లివాకం మజ్జిగ పంపిణీ. వాస్వి క్లబ్ బిల్లివాకం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ లక్ష్మీదేవి, ప్రెసిడెంట్ బాలాజీ, వనితా క్లబ్ ప్రెసిడెంట్ సుందరి మరియు సభ్యులు పాల్గొన్నారు. భక్తులకు పొంగల్ మజ్జిగ పంపిణీ. V208A జిల్లాకు చెందిన ఆగనంపూడి వనితా క్లబ్ మరియు పైడిమంబ అప్పన్న కాలనీ క్లబ్లు సంయుక్తంగా 2000 మందికి పైగా భక్తులకు పొంగల్ మరియు మజ్జిగను పంపిణీ చేశారు. ఆగనంపూడి గ్రామ శివారు పెదమడక గ్రామ దేవత మారిడి మాంబ అమ్మవార్ల మహోత్సవం ఏప్రిల్ 1 జరిగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా కేబినెట్ జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ అలియాస్ బుజ్జి ఆధ్వర్యంలో వాస్వి క్లబ్లు చెలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగను పొంగల్ను పంపిణీ చేశాయి. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, వనితా క్లబ్ పూర్వ అధ్యక్షురాలు వరలక్ష్మి, సెక్రటరీ జ్యోతి, లింగమల్లు సాయి, కె శ్రీనివాస్, వరహాలు చెట్టి, సత్యబాబు పాల్గొన్నారు. V202A నిరాశ్రయ కుటుంబానికి తాడేపల్లిగూడెం క్లబ్ సాయం. V202A జిల్లా తాడేపల్లిగూడెం రంగమహల్ పక్కనే ఉన్న ఒక సందులో ఏప్రిల్ 1 అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక తాటాకు గుడిసె కాలిపోవడంతో అందులోని కుటుంబం నిరాశ్రులయ్యారు. ఈ నేపథ్యంలో వాస్వి క్లబ్ తాడేపల్లిగూడెం సభ్యులు ఆ కుటుంబానికి అవసరమైన సహాయం అందించారు. V204A జిల్లా వాస్వి క్లబ్ డైమండ్స్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రికి సన్మానం. V204A జిల్లా వాస్వి క్లబ్ డైమండ్స్ చిలకలూరుపేట రీజియన్ 5 చైర్మన్ పశుపతి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో విజయవాడ రచయిత సంఘం, మహిళాభ్యుదయ సంస్థల చైర్మన్ శ్రీమతి స్నిగ్ధ మాధవిని ఘనంగా సన్మానించారు. జాతీయ జెండాను రూపొందించి 100 పూర్తి కావడం, ప్రపంచ బాలల పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని శారదా జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్నిగ్ధ మాధవి
ఈ ప్రముఖ రచయిత్రి మాత్రమే కాదు సన్మానాలు జాతీయ పురస్కారాలు అందుకున్నారు ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి ఆమె ఎన్నో మంచి విషయాలు చెప్పారు విద్యార్థిని విద్యార్థులకు తాను రాసిన బాలల ప్రగతి పాటను అంకితం ఇచ్చారు ఈ కార్యక్రమంలో బాలల కథల రచయిత నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ దార్ల బుచ్చిబాబు వాస్వి డైమండ్స్ ప్రెసిడెంట్ శిఖరాం బొట్ల రఘునాథ్ సెక్రటరీ పేలూరి సురేష్ కుమార్ ట్రెజరర్ పువ్వాడ రామకోటేశ్వరరావు పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ పటేల్ తదితరులు పాల్గొన్నారు వైజాగ్ క్యాపిటల్ కపుల్స్ బీసీ ఉమెన్ హాస్టల్ కు రెండు మొక్కల పంపిణీ V201A జిల్లాకు చెందిన వాస్వి క్లబ్ వైజాగ్ క్యాపిటల్ కపుల్స్ వెనకబడిన తరగతుల మహిళా వసతి గృహానికి రెండు మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ శివరామకృష్ణ కార్యదర్శి పద్మ ట్రెజరర్ వైకే సత్యానందం పాల్గొన్నారు మొక్కలు నాటిన వనిత కేసీజీఎఫ్ వైజాగ్ క్లబ్ సభ్యులు V201A జిల్లాకు చెందిన వాస్వి క్లబ్ వనిత కేసీజీఎఫ్ వైజాగ్ ఫెమినా ఆధ్వర్యంలో April 1న MVDM స్కూల్లో నాలుగు మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో పిఎస్టీలు సాహిత్య సుజాత సుభద్ర పాల్గొన్నారు వాస్వి క్లబ్ వనిత తిరుచి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమానికి గ్రైండర్ వితరణ V503A జిల్లాకు చెందిన వాస్వి క్లబ్ వనిత తిరుచి సభ్యులు ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుచిలోని ఒక వృద్ధాశ్రమానికి గ్రైండర్ మరియు కూరగాయలు నిత్యావసరాలు దుస్తులు అందజేశారు ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు V204A జిల్లాకు చెందిన వాస్వి క్లబ్ పొన్నూరు ఆధ్వర్యంలో చింతల్పూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించారు బ్రెయిన్ స్మార్ట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఎగ్జామ్ మంత్ర 2.0 మోటివేషన్ క్లాసులను వాస్వియన్ 2-స్టార్ కేసీజీఎఫ్ కొనిజేటి సుధీర్ తీసుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ పద్మలత క్లబ్ అధ్యక్షులు వాసవేన్ వెంకటేశ్వర గుప్తా ఏవిఎం రూపేష్లు పాల్గొని విద్యార్థులకు ఈ క్లాస్ ఆవశ్యకత గురించి వివరించారు అనంతరం వాసవేన్ కొంజేటి సుధీర్ను సన్మానించారు ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం రేపు ఇదే సమయానికి కలుద్దాం जी बस Thank you.